జన్మలో ఎంతో శుక్రతం చేసుకుంటేనే కానీ సంస్కృత భాష నేర్చుకోవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఆయన పూర్వజన్మ శుక్రత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలం చేత సంస్కృతం మధురమైన భాష అని చెప్పుకున్నాం. మీకు చక్కగా ఆ యొక్క మధురమైనటువంటి స్వీట్ని కూడా అందించారు మన పోసిబాబు గారు. తర్వాత ఇప్పుడు బహుమతులు ఇంకా ఈ దీనికి అయ్యే ఖర్చు అంతా కూడాను వారే. ఇవాళ ఏమండి మీ మధురమైన భాషతో పాటు మీ మధురమైనటువంటి పనులు మధురమైన స్మృతులు అన్నీ కూడా చెప్పుకుంటూ చక్కగా చూడండి. సంస్కృతం వచ్చే భాష చాలా మధురమైనది, వినటానికి మనకు అర్థం కాకపోయినప్పుడు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంటుందన్నమాట. అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం, భగవద్గీత శ్లోకం. తర్వాత అలాగే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం తమచ్చే యజ్ఞ స్వాధ్యాయ స్తభాజ్యం, ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలన్నీ కూడా సంస్కృతం. అవి అర్థం అయినప్పటికీ కాకపోయినప్పటికీ మనకి ఒక రకమైన ఆనందాన్ని, తర్వాత అవి వింటూ ఉంటే మన శరీరంలో నాళ్ళన్నీ కూడా ఉత్తేజితవుతుంటాయి. అటువంటి సంస్కృత భాషని చక్కగా మాస్టరు విద్యార్థులు ప్రోత్సహించి ఈ పిల్లలందరి చేత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి బహుమతులు కూడా ఈ అమ్మ సరస్వతీదేవి యొక్క కళలు ఈ పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు. వారికి ఆ మంచి సద్బుద్ధిని మరి భగవంతుడు ఇంకా ముందు భవిష్యత్తులో కాకుండా మీ అందరికీ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ పాఠశాల అందరి తరఫున కూడాను ఆ యొక్క అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.